నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం కోంపల్లి గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ కార్యాచరణలో భాగంగా గ్రామసభ మరియు హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో యువత ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, శ్మశాన వాటిక, పరేడ్ గ్రౌండ్, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించని వారికి పెన్షన్, రేషన్స్ ఆపాల్సి ఉంటుందని, పూర్తి కాని మరుగుదొడ్లను త్వరలో పూర్తి చేయాలని అన్నారు. అలాగే గ్రామంలో 500 మొక్కలు నాటే కార్యక్రమం బాగుందని, రైతులకు అందాల్సిన పాస్ పుస్తకాలు సకాలంలో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, జెడ్పీటీసీ సూర్యభాష నాయక్, ఎంపీపీ భగవాన్ నాయక్, వైస్ ఎంపీపీ దిలీప్ రెడ్డి, ఎంఆర్ఓ వజ్రాల జయశ్రీ, గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంగన్వాడీ టాయిలెట్స్ కూడా మనం ఉపాధి హామీ పథకము, ల్యాండ్ లెవెలింగ్, స్కూల్లో ఏదైనా ల్యాండ్ లెవెల్ చేయాలా, అంగన్వాడీలు కానీ ఎక్కడైనా కానీ ల్యాండ్ లెవెలింగ్ అది చేయాలంటే మట్టి పని ఏదైనా ఉంటే మరి అది కూడా ఉపాధి హామీ పథకం కింద అవకాశం ఉంటుంది. అట్లాగే ఉపాధి హామీ పథకం కింద మనం ఏంటంటే కొంతమంది ఫ్రీ ఉన్నటువంటి యూత్ కానీ ఎవరైనా జాబ్ అడుగుతున్నారు వాళ్ళని వాచర్గా పెట్టుకోవచ్చు. నెలకి 5,000 ఇవ్వచ్చు మనం ఉపాధి హామీ పథకం కింద. 400 కానీ 500 చెట్లు ఒకరిని పెట్టుకుంటే వాచర్గా వాడు మరి 4,500 వరకు అవకాశం ఉంటుంది. ఏపీఓ ఉన్నారా? ఏపీఓ రైట్, అది చూడండి ఫాలోప్ చే. సో ఇది మరి ఇమీడియట్గా ఈ వర్క్ కూడా ఉపాధి హామీ పథకం బెస్ట్ యూటిలైజేషన్ ప్లాన్ చేయాలి, అది మీరు ప్లాన్ చేయండి. ఓకే, నాట్ 3 వాచర్స్ని పెట్టుకోవచ్చు, పెట్టుకున్నారు. ఓకే, సో అట్లా చేయండి. తర్వాత ఏంటంటే మరి